సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలుచోట్ల ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సురేందర్, సిరిసిల్ల శంకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగకు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. గత 30 సంవత్సరాల క్రితము ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ జరగాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థను స్థాపించినటువంటి అన్న మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు పెద్దపల్లి నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్నగారు ఎస్సీలు ఏబీసీడీ వర్గీకరణ జరిగి ఎస్సీలకు సంబంధించినటువంటి ఉపకులాలు అందరూ సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి గత 30 సంవత్సరాల క్రితం తను పోరాటం చేసినటువంటి ఉద్యమము నేడు ఆ యొక్క ఉద్యమ పోరాటంలో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అయింది. దాన్ని కొంతమంది ఇది చట్టవిరుద్ధమైనటువంటి విధానంతో కోర్టులో వేయడం వలన ఆ యొక్క రిజర్వేషన్ ఆ రోజు ఆగిపోయింది. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో వేయడం వల్ల మళ్ళీ దానికి సంబంధించినటువంటి విధానం లోపల అన్న మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను, మాదిగ ప్రజలను, మాదిగ ఉపకులాలను, ఇతరత్ర అందరి ప్రజలను కూడా కలుపుకొని మాకు ఏబీసీడీ వర్గీకరణ కావాలి, మాకు ఏబీసీడీ వర్గీకరణే ముద్దు అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది కేవలము ఈ యొక్క ఘనత ఈరోజు రాష్ట్రం లోపల ఉన్నటువంటి కోర్టులో ఉండే ఆ కోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇది న్యాయమైన బద్ధమైన కోరిక అని 30 సంవత్సరాల తర్వాత ఇది వారికి ఖచ్చితంగా జరిగేటువంటి అంశమేనని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి బెంచి న్యాయమూర్తులకు ఈరోజు పెద్దపల్లి పట్టణం ఉదయనగర్ నుంచి మేము వారికి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మా యొక్క మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటానికి కూడా మేము ఈరోజు కృష్ణ మాదిగ గారికి కూడా మేము పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఉందినటువంటి దాన్ని జారీ చేయడం కూడా గొప్ప పరిణామంగా మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మన తెలంగాణ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉండేటువంటి కారణం లోపల కూడా ఇక్కడ అసెంబ్లీ లోపల ఉండే గౌరవనీయులైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర మంత్రి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్ ఆ యొక్క తీర్పును తాను దాన్ని ఆస్వాదిస్తూ మేము కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా తాను ఆ రోజు ప్రవేశపెట్టారు. దానికి కూడా దాని కమిటీమెంట్ ఆల్రెడీ కమిటీమెంట్ అయినరు కాబట్టి ఏదైతే అసెంబ్లీలో మనకు కమిటీమెంట్ అయినరో ఆ యొక్క కమిటీమెంట్ అయినటువంటి అంశాన్ని కేవలం కమిటీమెంట్ కోసమే కాకుండా దాన్ని తప్పకుండా నెరవేరుస్తారన్న ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము తప్పకుండా మేము పెద్దపల్లి తరపు నుంచి కూడా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవశ్రీ మానశ్రీ మందకృష్ణ మాదయ్య గారి జీవితకాలంలో ఒక 30 సంవత్సరాలు మాదిగ జాతి కోసం తన అమూల్యమైన జీవితకాలాన్ని మాదిగ జాతి కోసం త్యాగం చేసిన మందకృష్ణ మాదయ్య గారికి హాట్స్ ఆఫ్ పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే అమూల్యమైన జీవితకాలం దొరకదు. అది ఒక మనిషి జీవితకాలము ఇప్పుడు ఉన్న ప్రకారం 60-70 ఏళ్ళు. 60-70 ఏళ్ళ 30 సంవత్సరాలు జాతి కోసం కొట్లాడండి. ఆయన తన జాతి పరివర్తన కోసం, తన జాతి ప్రయోజనాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మందకృష్ణ గారికి, అలాగే ఇప్పుడు ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పిచ్చిన దాన్ని బట్టి ఆయన ఏ అమరవీరులకు అంకితం ఇచ్చిన దాన్ని చూస్తే మందకృష్ణ నిజంగా ఆయన మాదిగ జాతికి దేవుడనే నేను ఈ తెలియజేస్తున్నాను. దేవుడే ఆయన మనకు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి పట్టణంలోని కమాన్వాడలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుక్క శ్రవణ్ కుమార్ మాట్లాడారు. గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత శ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఎంఆర్పీఎస్ స్థాపించి ఎక్కువ శాతం ఉన్న మాదిగలకు రాజకీయ పరంగా, ఉద్యోగాల పరంగా అన్నింటిలో అభివృద్ధి చెందాలని,
రిజర్వేషన్ కావాలని గత 30 సంవత్సరాల నుండి అరిపేరుగాని పోరాటం చేసి చివరికి సుప్రీంకోర్టు ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు మాదిగలకు ఎస్సీ మాదిగ కుల వర్గీకరణ కింద ఏబీసీడీ కింద కేటాయించడం జరిగింది. దీనికి సర్వత్ర మాదిగ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి తరపున నుండి మా ఉదయనగర్ వాసిని కాలనీ వాసులందరికీ 26వ వార్డు పెద్దపల్లి మాదిగ కుల సభ్యులందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పులిపాకరాజు, బొంకూరి కుమార్, బొంకూరి నరేష్, అంతర్గాం శ్రీను, కుక్క శంకర్, ఈర్ల కిరణ్, కుక్క శేఖర్, కృష్ణ, రామంచ పురుషోత్తం, కుక్క అవినాష్, జోగు అరుణ్, కుక్క మహేష్, కుక్క సందీప్, కుక్క జయరాజ్ తదితరులు